हेलो माय डियर फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ना चैनल एंतगानो सपोर्ट चेस्तुन्नंदुकु थैंक यू सो मच। सो मनं डायग्नल स्केल वर्नियर स्केल अनेदि मनं पेंडिंग लो पेट्टुकुन्नाम। सो ई रोज डायग्नल स्केल चूसेद्दां। सो बिफोर गोइंग इन टू द कॉन्सेप्ट, ऐ जस्ट वांट टू गिव यू अ स्मॉल इन्फॉर्मेशन। नेनु चेसिन वीडियोस अन्नितिनि प्लेलिस्ट्स गा मार्चि किंदन डिस्क्रिप्शन लो लिंक्स इच्चानु। एवरैना చూడకపోతే కనుక ఇంకా మిగతా వీడియోస్ చేసిన చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, వాటిని క్లిక్ చేసి మీరు ప్రతి లింక్ల నుంచి కన్సర్న్ వీడియోస్ మీరు చూసుకోవచ్చు. సో నౌ లెట్ అస్ గెట్ ఇన్ టు డయాగ్నల్ స్కేల్. డయాగ్నల్ స్కేల్ దేనికి వాడతాం అని అంటే, ప్లెయిన్ స్కేల్ జనరల్గా డెసిమల్ తర్వాత 1 పాయింట్ వరకు వాడతామని చెప్పాను. ఈ డయాగ్నల్ స్కేల్ వచ్చేసి డెసిమల్ తర్వాత 2 పాయింట్స్ వరకు మనం వాడుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, మీటర్స్ ఇచ్చాడంటే మీటర్స్, డెసిమీటర్, సెంటీమీటర్ పైనుంచి కిందకి, కిలోమీటర్స్ ఇస్తే కిలోమీటర్, హెక్టోమీటర్, డెకామీటర్, ఇలాగా కిందకి మూడు యూనిట్స్ చొప్పున మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఒక క్వశ్చన్ చూసేద్దాం, ఆ తర్వాత ఇంకొక డెప్త్లో క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ సింపుల్ క్వశ్చన్, కన్స్ట్రక్ట్ డయాగ్నల్ స్కేల్ ఆఫ్ ఆర్ఎఫ్. ఫస్ట్ ఆర్ఎఫ్ ఇచ్చారు, మనం నోట్ చేసుకోవాలి. ఆర్ఎఫ్ ఎంత? 3/200. ఓకే, దెన్ కమింగ్ విచ్ కెన్ అండ్ కెన్ మెజర్ అప్ టు 6 మీటర్స్. మెజర్ అప్ టు 6 మీటర్స్ అంటే అది మ్యాక్సిమం లెంత్. లాస్ట్ వీడియోస్ చూసిన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది మ్యాక్సిమం లెంత్ ఎంతమ్మా, 6 మీటర్స్. ఓకే, దెన్ కమింగ్ మనకి ఫస్ట్ ఏ స్కేల్ అయినా కన్స్ట్రక్ట్ చేయాలంటే ఫస్ట్ ఏముండాలని నేను చెప్పాను, లెంత్ ఆఫ్ స్కేల్ ఉండాలి అనేది నేను క్లియర్గా చెప్పాను. సో లెంత్ ఆఫ్ స్కేల్ మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం, ఎంత వచ్చిందో చూద్దాం. లెంత్ ఆఫ్ స్కేల్ ఫార్ములా ఏంటి? ఆర్ఎఫ్ ఇంటూ మ్యాక్సిమం లెంత్. వెరీ గుడ్. ఆర్ఎఫ్ ఎంత? 3/200 అండ్ మ్యాక్సిమం లెంత్ ఈజ్ 6 మీటర్స్ అంటే మళ్ళీ సెంటీమీటర్స్లోకి మార్చండి. 1 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్స్. సో ఈ 100 3, సో టోటల్ 9 సెంటీమీటర్స్ ఈజ్ ద లెంత్ ఆఫ్ స్కేల్. సో 9 సెంటీమీటర్స్ తీసుకొని మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక బేస్ లైన్ డ్రా చేస్తాం. లెంత్ ఆఫ్ స్కేల్ ఎంత వస్తే దాంతో ఒక బేస్ లైన్. సో దిస్ ఈజ్ లెట్ అస్ సే 9 సెంటీమీటర్. ఓకే, ఇది కొంచెం చెప్తున్నాను, ఫైన్. సో ఈ 9 సెంటీమీటర్ లైన్ని మనం ఒక బాక్స్ ఫామ్ చేస్తాం. ఎంత బాక్స్ అని అంటే డయాగ్నల్ స్కేల్ కాబట్టి ఇక్కడ నుంచి 5 సెంటీమీటర్స్ పైకి డ్రా చేయండి. ఎంత? 5 సెంటీమీటర్స్. ఎనీ డయాగ్నల్ స్కేల్ ఇక్కడ నుంచి 5 సెంటీమీటర్స్. దీన్ని ఒక బాక్స్ ఫామ్ చేస్తున్నాను లైక్ దాట్. ఓకే, కమింగ్ ఈ బేస్ లైన్ని డివైడ్ చేసుకోవాలి. ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ చేయాలంటే ఇక్కడ మ్యాక్సిమం లెంత్ ఎంత? 6 మీటర్స్. సో 6 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. 9 సెంటీమీటర్ని 6 పార్ట్స్గా చేయాలని అంటే ఎంత? ఈచ్ పార్ట్ 1.5 సెంటీమీటర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఈచ్ 1.5 సెంటీమీటర్ దగ్గర నేను పెడుతున్నాను. 1, 2, 3, 4, 5 and 6th పార్ట్. ఓకే, ఇక్కడ మనం నేమింగ్ ఇచ్చుకుంటాం. సేమ్ ప్లెయిన్ స్కేల్కి ఎలా చేసాం అలాగే చేయాలి. అండ్ 5. ఓకే, నెక్స్ట్ కమింగ్ హియర్, ఇక్కడ నుంచి పైకి ప్రతిదాన్ని పైకి ప్రొజెక్ట్ చేసుకోవటమే. 1, 2, 3, 4. డన్. సో తర్వాత నేను స్కేల్స్ టాపిక్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను ఈ స్కేల్స్ టాపిక్కి ఓపిక ఉండాలని చెప్పి. యాక్చువల్గా ఈ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని 10 పార్ట్స్ చేసుకోవాలి. హౌ మెనీ పార్ట్స్? 10 పార్ట్స్. సో జాగ్రత్తగా 1.5ని 10 పార్ట్స్ అని అంటే మనకి ఇలా లైన్ కొట్టి ఈక్వల్ పార్ట్స్ చేసే మెథడ్ ఉంది, అలా చేసుకోవడమే. 10 పార్ట్స్ చేస్తున్నాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అండ్ లాస్ట్. ఓకే, ఇక్కడ నుంచి నేమింగ్ ఇలా ఇస్తాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అండ్ లాస్ట్. ఓకే, కమింగ్ హియర్, ఈ పైన కూడా 10 పార్ట్స్ చేసుకోవాలి. ఈ పైన సింపుల్గా చెప్పాలంటే డ్రాఫ్టర్ ఉందనుకోండి, ఈ 1 దగ్గర పెట్టి స్ట్రైట్గా ఇక్కడ 1 పెట్టుకోండి, 2 దగ్గర పెట్టి స్ట్రైట్గా 2, లైక్ దట్. 3 దగ్గర 3, 4, 5, 6, 7, 8, 9 అండ్ లాస్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో ఈ కింద వాటిని పైన వాటిని జాయిన్ చేయాలి. ఎలా జాయిన్ చేయాలో చూడండి. 0 నుంచి పైన 1కి జాయిన్ చేయాలి స్ట్రైట్ లైన్స్. ఓకే, 1 నుంచి 2కి, 2 నుంచి 3కి అండ్ సో ఆన్. ఓకే, ఇవి ఇలా వస్తాయన్నమాట, అందుకే దీన్ని డయాగ్నల్ స్కేల్ అన్న అంటే ఇలా డయాగ్నల్గా మెజర్ అవుతాయి కనుక. నెక్స్ట్ ఈ 5 సెంటీమీటర్ లైన్ ఉంది చూసారా, దీన్ని ఒక 10 పార్ట్స్ చేసుకోవాలి. ఓకే, 10 పార్ట్స్. ఎలా అంటే మనకి 5 సెంటీమీటర్స్ 10 పార్ట్స్ అంటే ఈచ్ పార్ట్ ఈస్ ఆఫ్ 5 mm. ఓకే, 0.5 0.5 చూపిన. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అండ్ లాస్ట్. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అండ్ లాస్ట్. ఓకే,
ఇక్కడ ఫస్ట్ నుంచి అంటే నైన్ ఇక్కడ నుంచి చివరి వరకు స్ట్రైట్ లైన్ డ్రా చేయడమే లైక్ దాట్ ఎయిట్ లైక్ దాట్ ఇక్కడ వరకు కన్స్ట్రక్షన్ ఆఫ్ డయాగ్నల్ స్కేల్ అనేది కంప్లీట్ అయిపోయింది ఓకే జాగ్రత్తగా చూడండి ఇక్కడ మనకి మ్యాక్సిమం లెంత్ ఎంత 6 మీటర్స్ సో ఫస్ట్ మీటర్స్ అని ఇక్కడ రాస్తాను మీటర్స్ కింద ఏముంటుంది మీటర్స్ కింద యూనిట్స్లో డెసిమీటర్ ఉంటుంది ఆ డెసిమీటర్స్ ఇక్కడ రాస్తాను ఇక్కడ సెంటీమీటర్స్ ఓకే వరుసగా 3 యూనిట్స్ బ్యాక్ రావాలి సపోజ్ కిలోమీటర్ ఇచ్చాడు అనుకోండి కిలోమీటర్ హెక్టోమీటర్ డెకామీటర్ ఓకే అలాగా 3 యూనిట్స్ కిందకి రావాలి అప్పుడప్పుడు 1/10 of mm 1/100 of mm అని అంటాడు ఎంఎంలో ఇచ్చినప్పుడు సో ఇక్కడ ఎంఎం రాస్తాం ఇక్కడ 1/10 of mm రాస్తాం ఇక్కడ 1/100 of mm అని మెన్షన్ చేస్తాం అర్థమవుతుందా ఎంఏ క్లియర్ సో ఇక్కడ మీటర్స్కి డెసిమీటర్స్కి 10 తేడా కాబట్టి ఇక్కడ 10 పార్ట్స్ చేసాం డెసిమీటర్కి సెంటీమీటర్కి 10 తేడా కాబట్టి ఇక్కడ 10 పార్ట్స్ చేసాం ఎంఏ క్లియర్ నా ఇక్కడ అప్పుడప్పుడు అప్ టు 6 మీటర్ అని అండ్ రిప్రజెంట్ లెంత్ ఆఫ్ అని ఇస్తాడు ఇంత లెంత్ దాని మీద రిప్రజెంట్ చేయండి అని ఇస్తాడు ఒకవేళ ఇవ్వకపోయినా మనం జాగ్రత్తగా రిప్రజెంట్ చేయటం చేసేసి వదిలేసేయాలి ఓకే ఏమి ఇవ్వలేదు కదా అని ఖాళీగా వదిలేయడం కాదు సపోజ్ దీని మీద లెటర్స్ 3.96 డినోట్ చేయాలనుకుందాం 3.96 ఓకే ఈ 9 అనేది ఎక్కడ చూపించాలి 6 అనేది ఎక్కడ చూపించాలి 9 ఏది హియర్ 6 ఈ లైన్ మీద వెళ్ళాలి 1 2 3 4 5 6 ఇక్కడ డాట్ అలాగే 3 దగ్గర దిస్ వన్ రైట్ ఇది డార్క్ చేసేసేయండి ఇది డార్క్ చేసి జాగ్రత్త రిప్రజెంట్ చేసేటప్పుడు డ్రాఫ్టర్ పట్టుకొని దీన్ని స్ట్రైట్గా పైకి తీసుకెళ్ళండి అలాగే ఎక్కడ కూడా వంకరగా వెళ్ళొద్దే 6 దగ్గర నుంచి స్ట్రైట్గా పైకి వెళ్ళండి స్ట్రైట్ 3.96 మీటర్స్ ఓకే నెక్స్ట్ సపోజ్ ఇంకొక లెంత్ 2.38 అని ఉన్నాడు అనుకోండి 2.38 ఓకే 2.3 1 2 3 and 8 ఇలా ఈ లైన్ మీద 3 లైన్ మీద సారీ 8 దిస్ థింగ్ 2 దీనిపైకి దీనిపైకి సో 2.38 మీటర్ ఇక్కడమ్మా మనం మ్యాక్సిమం లైట్గా డ్రా చేసి రిప్రజెంట్ చేసేటప్పుడు డార్క్గా రిప్రజెంట్ చేస్తే వెరీ 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 యూస్ఫుల్ అనమాట మనకి సో ఇక్కడ వచ్చేసరికి ఇవ్వండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎంత 9 సెంటీమీటర్ అని మాత్రం రాయకూడదు 6 మీటర్స్ అని రాయాలి 6 మీటర్స్ అని రాయాలి అర్థమవుతుందా ఈ పర్టికులర్ దానికి 6 మీటర్స్ రాయకుండా 9 సెంటీమీటర్ అని రాసి ఇక్కడ 3.96 అంటే 9 సెంటీమీటర్ స్కేల్లో 3.96 చూపించగలవా అనే డౌట్ వస్తాయి కాబట్టి ఇక్కడ టోటల్ లెంత్ రాస్తాం మ్యాక్సిమం లెంత్ రిప్రజెంట్ చేసే దగ్గర వాటి లెంత్స్ రాద్దాం ఓకేనా ఇంకో క్వశ్చన్ చూద్దాం దాంతో ఫుల్గా క్లారిటీ వస్తుంది కొంచెం డెప్త్ క్వశ్చన్ నేను వెళ్ళడానికి ట్రై చేస్తాను ఓకే దిస్ ఇస్ అనదర్ క్వశ్చన్ కన్స్ట్రక్ట్ ఎ డయాగ్నల్ స్కేల్ ఆఫ్ ఆర్ఎఫ్ 1/32 ఆర్ఎఫ్ ఇచ్చాడు 1/32 షోయింగ్ యార్డ్ ఫీట్ ఇంచ్ ఇందాక మనం చూసిందంతా మెట్రిక్ స్కేల్ అనమాట ఇది యార్డ్ ఫీట్ ఇంచెస్లో ఇచ్చాడు ఇది కూడా ఒక ప్రాబ్లం చూసేద్దాం అండ్ కెన్ మెజర్ అప్ టు ఫోర్ యార్డ్స్ విచ్ ఇస్ మ్యాక్సిమం లెంత్ ఎంతమ్మా 4 యార్డ్స్ ఓకే మనకి ఫస్ట్ లెంత్ ఆఫ్ స్కేల్ అనేది మస్ట్ అండ్ షుడ్ సో ఎల్ఓఎస్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ ఇంటూ మ్యాక్సిమం లెంత్ సో 1/32 ఇంటూ మ్యాక్సిమం లెంత్ 4 అని వదిలేయకూడదు యార్డ్స్ని మనం కన్వర్ట్ చేయాలి యార్డ్స్ని కన్వర్ట్ చేయాలంటే ఇంచెస్లో కన్వర్ట్ చేయాలి 1 యార్డ్ అని అంటే ఎన్ని ఇంచెస్ టోటల్ 36 ఇంచెస్ లేదా 1 యార్డ్ 3 ఫీట్ ఇంటూ 12 ఓకే 12 ఇంచెస్ ఈచ్ ఫీట్ అనేది మీకు కన్ఫ్యూజింగ్ ఉంటే ఫస్ట్ వీడియో జాగ్రత్తగా చూసిన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది ఇది ఓకే నా క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి 4 8s 32 4 3s 12 4 2s 3 3s 9 9/2 అంటే 4.5 ఇంచెస్ అండి 4.5 ఇంచెస్ సో ఇంచెస్లో మనకి డ్రా చేయడం వస్తే వెళ్ళండి కూడా చాలామందికి ఇంచెస్లో స్కేల్ చూసి డ్రా చేయడం రాదు కాబట్టి నేను ఒక షార్ట్ కట్ చెప్పాను అంటే షార్ట్ కట్ అని కాదు కానీ ఇంచెస్ని సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేసుకోండి కానీ ఇక్కడ రాయకండి జస్ట్ క్యాలిక్యులేటర్లో టైప్ చేయండి ఇంచ్ 1 ఇంచెస్ ఈక్వల్స్ టు 2.54 సెంటీమీటర్ అని చెప్పాను 1 ఇంచ్ ఎంత అండి 2.54 సెంటీమీటర్ సో 4.5 అంటే 4.5 ఇంటూ 2.54 చేశారనుకోండి అప్రాక్సిమేట్గా 11.43 సెంటీమీటర్స్ వస్తుంది సో మనకి లెంత్ ఆఫ్ స్కేల్ 4.5 ఇంచ్ లేదా 11.43 లేదా 11.45 అనుకోండి సెంటీమీటర్ ఇది షీట్ మీద కనబడకూడదు ఇది రాయకండి ఓకేనా ఇది జస్ట్ మీ క్యాలిక్యులేషన్ కోసమే
ఇప్పుడు 11.4 సెంటీమీటర్స్ తో మనం ఒక లైన్ డ్రా చేస్తాం. 11.45 బేస్ లైన్. ఓకే, దీన్ని డయాగ్నల్ స్కేల్ కాబట్టి బ్లాక్ లాగా ఫామ్ చేయాలి. ఆ బ్లాక్ వచ్చేసి ఎన్ని సెంటీమీటర్స్ పైకి? 5 సెంటీమీటర్స్. డన్. నెక్స్ట్, దీన్ని ఎన్ని పార్ట్స్ చేయాలి? మ్యాక్సిమం లెంత్ ఎంత? 4. సో 4 పార్ట్స్ చేసేసేయాలి. 1. ఈ 11.45 4 పార్ట్స్ చేయటం ఎలాగా అని అనుకుంటే, రౌండ్ ఫిగర్ రాదు కాబట్టి ఈ మెథడ్ వాడుకోండి. ఇలా లైన్ కొట్టి 4 పార్ట్స్ చేయటం, పార్ట్స్ ఎలా చేయాలనేది. ఓకే, నౌ 4 పార్ట్స్. 1, 2, 3 అండ్ 4. ఓకే, 4 పార్ట్స్ చేసేసాం. 0, 1, 2, 3. డన్. వీటన్నిటిని సేమ్ డయాగ్నల్ స్కేల్ కాబట్టి పైకి డ్రా చేసుకెళ్ళిపోవాలి. డన్. ఇది యార్డ్ ఫీట్ ఇంచెస్ అన్నమాట. సో ఫస్ట్ యార్డ్ వస్తుంది, ఇక్కడ ఫీట్ వస్తుంది, ఇక్కడ ఇంచ్ వస్తుంది. ఓకే, నేను రాయట్లేదు, ఇక్కడ రాస్తున్నాను ఇంచ్. 1 యార్డ్ అంటే ఎన్ని ఫీటు? 3 ఫీట్. కాబట్టి దీన్ని 3 పార్ట్స్ మాత్రమే చేయాలి. ఓకే, 1, 2 అండ్ 3rd పార్ట్. ఓకే, 1, 2. దీన్ని 3 పార్ట్స్ చేసాం కాబట్టి దీన్ని 3 పార్ట్స్ చేయాలి. ఇందాకట్లాగే సేమ్, దీన్ని స్ట్రైట్గా, దీన్ని స్ట్రైట్గా. 1, 2. 0 నుంచి 1 అని కలుపుతాం, 1 నుంచి 2 కలుపుతాం, 2 నుంచి లాస్ట్ కలుపుతాం. ఓకే, దీని ఎన్ని పార్ట్స్ చేయాలి? ఇందాక 10 పార్ట్స్ చేసాయి యాక్చువల్గా. ఇక్కడ ఇంచ్ అన్నాను కదా, 1 ఫీట్ అంటే ఎన్ని ఇంచెస్? 12 ఇంచెస్. కాబట్టి 12 పార్ట్స్. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 అండ్ లాస్ట్ పార్ట్. నేను ఎలగలగ అన్న నన్ను అలగలగ అనడం కాదు, మీరు ఎగ్జాక్ట్గా డ్రా చేయాలి. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 10, 11. ఓకే, వీటన్నిటి నుంచి హారిజాంటల్ లైన్స్ డ్రా చేసుకుంటాను. 11, 10. ఇక్కడ చూడండి, రిప్రజెంట్ 2 యార్డ్ 2 ఫీట్ 8 ఇంచెస్ అడిగాడు. సో 2 యార్డ్ అంటే ఇక్కడ 2 యార్డ్స్, 2 ఫీట్ అన్నాడు కాబట్టి ఇక్కడ 2 ఫీట్, 8 ఇంచెస్ దీని మీద. 1, 2, 3, 4 ఇలాగా 8 ఇంచెస్. దీన్ని స్ట్రైట్గా 2, దీన్ని డార్క్ చేస్తాను. ఇక్కడ నుంచి పైకి, ఇక్కడ నుంచి బిల్కుల్ స్ట్రైట్గా డ్రా చేస్తాం. సో 2 యార్డ్ 2 ఫీట్ 8 ఇంచెస్. ఓకే, సపోజ్ 1 యార్డ్ 4 ఫీట్ 2 ఇంచెస్ అడిగాడు అనుకుందాం. ఓకే, 1 యార్డ్ అంటే ఇక్కడ పెడతాం, 4 ఫీట్ అంటే 1, 2, 3, 4th ఫీట్ లేదు. 4 ఫీట్ని నేను 3 ఫీట్ ప్లస్ 1 ఫీట్ అని రాస్తా. 3 ఫీట్ని 1 యార్డ్ అని రాయొచ్చా? 3 ఫీట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 యార్డ్. టోటల్ ఇది 1 యార్డ్, ఇది 1 యార్డ్. సో టోటల్ 2 యార్డ్ 1 ఫీట్ 2 ఇంచెస్ అని అర్థం. అర్థమైందా? 2 యార్డ్ 1 ఫీట్ 2 ఇంచెస్. సో 2 యార్డ్ 1 ఫీట్ 2 ఇంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడికి డార్క్ చేస్తాం. సో ఇన్ దిస్ మేనర్ వీ నీడ్ టు డ్రా డయాగ్నల్ స్కేల్. అప్పుడప్పుడు స్కేల్స్లో కొంచెం డిఫరెంట్ క్వశ్చన్ అడుగుతాడు, అంటే మ్యాక్సిమం లెంత్ ఇవ్వకపోవటం ఇలాంటివి అడుగుతాడు. అలా అడిగినప్పుడు మనం ఏం చేయాలో నెక్స్ట్ ఒక ప్రాబ్లం చూసి మనం కన్క్లూడ్ చేసేద్దాం. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. చాలామందికి ఇలాంటి క్వశ్చన్స్ క్వశ్చన్ పేపర్లో కనబడినప్పుడు ఏం చేయాలో తెలీదు. సో ఇలాంటి క్వశ్చన్స్ డీల్ చేసేటప్పుడు కొంచెం ఫిజిక్స్ కూడా నాలెడ్జ్ ఉంటే చాలా 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 యూజ్ అవుతుంది. ఏ కార్ ఈజ్ ట్రావెలింగ్ అట్ 60 కిలోమీటర్ పర్ అవర్. ఇక్కడ కార్ స్పీడ్ ఇచ్చాడండి. కార్ స్పీడ్ ఎంత? 60 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే ఏంటి? గంటకి 60 కిలోమీటర్ల వేగం, గంటకి 60 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంది. అండ్ రిప్రజెంటెడ్ ఆన్ ఎ స్కేల్ యాజ్ 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 3 సెంటీమీటర్. ఇక్కడ స్కేల్లో రిప్రజెంట్ చేశాడు, ఆర్ఎఫ్ డైరెక్ట్గా ఇవ్వలేదు. ఇక్కడ జాగ్రత్త చూడండి, 1 కిలోమీటర్ని 3 సెంటీమీటర్గా రిప్రజెంట్ చేశాడు. సో ఆర్ఎఫ్ ఫార్ములా ఏంటి? ఆర్ఎఫ్ ఈజ్ఈక్వల్స్ టు డైమెన్షన్ ఆఫ్ డయాగ్రామ్ బై ఒరిజినల్ డైమెన్షన్ అని నేను చెప్పాను. డైమెన్షన్ ఆఫ్ డయాగ్రామ్, డయాగ్రామ్లో ఎంత గీసాడు? 3 సెంటీమీటర్. ఒరిజినల్గా అది ఎంత? 1 కిలోమీటర్. వెరీ గుడ్. ఇది ఆర్ఎఫ్. ఇంకా ఆర్ఎఫ్ని సింప్లిఫై చేస్తాను, ఈ కిలోమీటర్ని సెంటీమీటర్స్లోకి మార్చేసేయండి. 3/1 × 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని సెంటీమీటర్స్ అని అంటే, మనం లాస్ట్ ఇంట్రడక్షన్ వీడియోలో కిలోమీటర్ లాస్ట్ యూనిట్, సెంటీమీటర్ ఇక్కడ యూనిట్ అని చెప్పుకున్నాం. కిలోమీటర్ అంటే 1 కిలో అంటే 1000 మీటర్స్. మళ్ళీ మీటర్స్ని సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేయాలి అంటే 100. సో 10 పవర్ 5. సో 3/10 పవర్ 5 ఈజ్ ద ఆర్ఎఫ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ విచ్ కెన్ మెజర్ అప్ టు అనే మాట ఇవ్వలేదు చూడండి. మార్కెట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద కార్ అని ఇచ్చేసాడు, విచ్ కెన్ మెజర్ అప్ టు అని ఇవ్వలేదు. సో లెంత్ ఆఫ్ స్కేల్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది మనకు తెలియదు. బట్ ఒకటి, ఎంత డిస్టెన్స్ అందులో మార్క్ చేయాలనేది మనకి ఇచ్చాడు. ఎంత డిస్టెన్స్ మార్క్ చేయాలంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద కార్, కార్ ఎంత దూరం ట్రావెల్ అయిందో అది మార్క్ చేయాలి. ఏంటి? 5 మినిట్స్ 30 సెకండ్స్కి ఎంత దూరం ట్రావెల్ అయిందని చెప్పలేడు. ఎంత? 5 మినిట్స్
30 seconds. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. ఓకే, సో మ్యాక్సిమం లెంత్ అనేది మనకు తెలీదు. బట్ వన్ థింగ్, మ్యాక్సిమం లెంత్ అని అంటే ఇప్పుడు సపోజ్ నేను 3.8 సెంటీమీటర్ మార్క్ చేయాలనుకుందాం. ఈ క్వశ్చన్ పక్కన పెట్ట 3.8 సెంటీమీటర్ మార్క్ చేయాలంటే ఆ స్కేల్ ఎంత పొడుగు ఉండాలి? ఐదర్ 3.8 అయినా ఉండొచ్చు, దానికంటే పెద్దగా రౌండ్ ఫిగర్ 4 సెంటీమీటర్ 5 సెంటీమీటర్ అయినా ఉండొచ్చు, అంతే కదా. సపోజ్ 9.5 సెంటీమీటర్ మార్క్ చేయాలి, స్కేల్ ఎంత పొడుగు ఉండాలి? ఐదర్ 9.5 లేదా 10 సెంటీమీటర్ ఉందనుకోండి స్కేల్, మనం దాని మీద 9.5 సెంటీమీటర్ మార్క్ చేస్తాం. ఇప్పుడు మార్క్ ద డిస్టెన్స్ ట్రావెల్ బై ద కార్ అట్ 5 మినిట్ 30 సెకండ్స్ అన్నాడు కదా. ఈ 5 మినిట్ 30 సెకండ్స్కి కార్ ఎంత మూవ్ అయ్యింది అనేది మనం కనుక తెలిస్తే, అంటే ఎంత దూరం వెళ్ళింది, ఎంత మార్క్ చేయాలి అనేది మనకు తెలిస్తే, మనకి స్కేల్ యొక్క మ్యాక్సిమం లెంత్ దీనికంటే ఎక్కువ ఉండాలి. ఓకే, ఫస్ట్ మనం అసలు ఎంత ఎంత డిస్టెన్స్ ఇది ఎంత వచ్చింది అనేది క్యాల్కులేట్ చేసుకుందాం. ఒకటి కార్ స్పీడ్ ఇచ్చాడు 60 కిలోమీటర్ పర్ అవర్, జాగ్రత్త చూడండి, 1 అవర్కి 60 కిలోమీటర్ జర్నీ చేస్తుంది, 1 అవర్కి 60 కిలోమీటర్, 2 అవర్కి 120 కిలోమీటర్, 3 అవర్స్కి 180 కిలోమీటర్స్. సో అవర్స్ పెరిగే కొద్దీ ఇది ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది. ఇలా చూడండి, 1 అవర్ అంటే లైక్ అంటే 60 మినిట్స్కి 60 కిలోమీటర్, అంతే కదా. మరి 1 మినిట్కి ఎంత? 60 మినిట్స్ 60 కిలోమీటర్, 60 చాక్లెట్లు 60 రూపాయలు, 1 చాక్లెట్ 1 రూపాయి, సో 1 కిలోమీటర్. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 5 మినిట్స్కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళినట్టు? 5 కిలోమీటర్స్. ఓకే, ఇంకా 30 సెకండ్స్కి అంటే ఈచ్ సెకండ్కి మనకు కావాలి, 1 మినిట్ అంటే 60 సెకండ్స్, 60 సెకండ్స్కి 1 కిలోమీటర్. మరి 1 సెకండ్కి ఎంత చూడండి, బై చేసేయడమే, ఇక్కడ 60/60 చేస్తే ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 1/60 కిలోమీటర్ అంటే ఇంచుమించు ఇది 0.016 వస్తుంది. నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాను కాబట్టి కిలోమీటర్ 0.016. 30 సెకండ్స్కి 30 × 0.016 అంటే ఇంచుమించు 0.48 కిలోమీటర్. సో ఇప్పుడు 5 మినిట్స్ 30 సెకండ్స్కి కార్ ఎంత దూరం ట్రావెల్ అయ్యి ఉంటుంది? 5 మినిట్స్కి 5 కిలోమీటర్ ప్లస్ 30 సెకండ్స్కి 0.48 కిలోమీటర్, సో టోటల్ 5.48 కిలోమీటర్. ఇప్పుడు చూడండి, 5.48 కిలోమీటర్ నేను ఒక స్కేల్ మీద చూపించాలంటే స్కేల్ ఎంత పొడుగు ఉండాలి? 5.48 కంటే ఎక్కువ పొడుగు ఉండాలి, అంటే రఫ్గా దీని దగ్గరలో ఏముంది, 6 కిలోమీటర్స్. కాబట్టి నా మ్యాక్సిమం లెంత్ 6 కిలోమీటర్స్ కింద నేను కన్సిడర్ చేయాలి. అర్థమైందా అర్థం కాలేదా? ఇలాగ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ ఎంత మార్క్ చేయాలనేది చూసుకుంటే దాని తర్వాత స్కేల్ ఎంత పొడుగు అనేది మనం చూడు. ఇప్పుడు మ్యాక్సిమం లెంత్ మనకు తెలిసింది కదా, ఈ వర్కింగ్ అంతా మనం మన చార్ట్లోనే రాయాలి. ఓకే, ఇప్పుడు 6 కిలోమీటర్స్ అని మనకు తెలిసిన తర్వాత లెంత్ ఆఫ్ స్కేల్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. లెంత్ ఆఫ్ స్కేల్ ఫార్ములా ఏంటి మన అందరికీ తెలుసు, ఆర్ఎఫ్ ఇంటూ మ్యాక్సిమం లెంత్. ఒకసారి చూద్దాం, లెంత్ ఆఫ్ స్కేల్ ఆర్ఎఫ్ ఎంత మనకి? 3/10 పవర్ 5 ఇంటూ మ్యాక్సిమం లెంత్. మ్యాక్సిమం లెంత్ మనకి 6 కిలోమీటర్స్ కింద వచ్చింది, కిలోమీటర్ అంటే 10 పవర్ 5 సెంటీమీటర్స్, సో 10 పవర్ 5 10 పవర్ 5 పోయే 18 సెంటీమీటర్స్ ఈజ్ మై లెంత్ ఆఫ్ స్కేల్. ఓకే, ఇప్పుడు 18 సెంటీమీటర్ తీసుకొని మనం ఒక బేస్ లైన్ డ్రా చేస్తాం. దాన్ని ఎన్ని పార్ట్స్ చేస్తాం? 6 పార్ట్స్. వై? బికాజ్ మ్యాక్సిమం లెంత్ ఈజ్ 6. ఈచ్ పార్ట్ నుంచి పైకి డ్రా చేస్తాం, మళ్ళీ 10 పార్ట్స్ ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేసినట్టుగా చేసి దాని మీద మనం ఎంత మార్క్ చేస్తాం. ఇందాక ఎంత వచ్చింది? 5.48 కిలోమీటర్స్ అనేది మనకు వచ్చింది, కాబట్టి ఆ 5.48 దాని మీద మార్క్ చేస్తాం. సో ఇన్ దిస్ మేనర్ వీ నీడ్ టు డ్రా ద డయాగ్నల్ స్కేల్. నెక్స్ట్ వీడియోలో వెర్నియర్ స్కేల్ ఎలా డ్రా చేయాలనేది చూద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్, ఇలాగైనా నా వీడియోస్ని సపోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.